హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ మోస్ట్లీ తెలుగు. మెగా స్టార్ చిరంజీవి గారు అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. అవును, మీలో ఎంతమంది మన మెగా స్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉన్నారో వెంటనే ఈ వీడియోని లైక్ చేసేసేయండి. ఇకపోతే మెగా ఫ్యామిలీ అంటే మనకు గుర్తొచ్చేది చిరంజీవి గారి కష్టం అనమాట. అండ్ అలానే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే హీరోల లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది. ఇకపోతే ఎట్టొచ్చినా కూడా మన మెగా స్టార్ చిరంజీవి గారికి తన కూతుర్లతోనే ముప్పొచ్చిందనమాట. అందులో కూడా ఎస్పెషల్లీ చెప్పుకోవాల్సిన పేరేంటంటే శ్రీజ. అయితే శ్రీజ కళ్యాణ్ దేవ్ లకు ఎంతో గ్రాండ్ గా మన మెగా స్టార్ చిరంజీవి గారు పెళ్లి చేసిన విషయం తెలిసిందే కదా. వీళ్ళిద్దరికి నివిష్క అని ఒక పాప కూడా ఉందనమాట. అయితే ఏమైందేమో తెలీదు కానీ రెండేళ్ల తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారు అన్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటికి నిజం చేకూరుస్తూ వీళ్ళిద్దరూ కూడా సపరేట్ గా ఉంటున్న సంగతి తెలిసిందే కదా. కాకపోతే నివిష్కను అప్పుడప్పుడు తన తండ్రి అయిన కళ్యాణ్ దేవ్ ప్లేస్ కి కూడా పంపిస్తున్నారనమాట. నిజంగా ఈ విషయంలో శ్రీజ దగ్గర కొన్నాళ్ళు పాప నుంచుకొని అండ్ అలానే కళ్యాణ్ దేవ్ దగ్గర కూడా కొన్నాళ్ళు పాప నుంచేలాగా వీళ్ళిద్దరూ అగ్రిమెంట్ మాట్లాడుకున్నట్లు తెలుస్తుంది. అయితే తాజాగానే కళ్యాణ్ దేవ్ బర్త్డే సందర్భంగా నివిష్క తనతో ఉన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేశాడనమాట. నా పాప నా ప్రాణం, నాతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటాను, ఐ లవ్ యూ నివిష్క అని చెప్తుంటే నివిష్క ఏమో హ్యాపీ బర్త్డే దాదా అన్నట్లుగా చెప్తుందనమాట. సో ఈ క్యూట్ వీడియో చూసిన నెటిజన్లంతా కూడా నువ్వు ఇలా హ్యాపీగా ఉంటే బాగుంటుందన్న, పోయి పోయి ఆమెతో పెట్టుకున్నావు అన్నట్లుగా పలు రకాలుగా కామెంట్స్ చేసేస్తున్నారు. ఇలాంటి ట్రెండింగ్ ఇంట్రెస్టింగ్ మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలానే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంత ప్రేమగా ఆడుతున్నాను కదా, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎలా ఉంటారులేండి.